వెల్కమ్ టు ఐ ఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. చెన్నై ముంబై మధ్య మ్యాచ్ ఇక ఆఖరి ఓవర్ మాత్రమే మిగిలింది. ఇంకా 4 బాల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 16 రన్స్ కొట్టాలి, లేకపోతే ఓడిపోతారు. అప్పుడు చూడాలి ధోనిని. నడకలో ఎలాంటి తడబాటు లేదు, ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు, చాలా కూల్గా ఉన్నాడు. కామ్గా బాల్ కోసం ఎదురు చూశాడు. అలా బాల్ పడిందో లేదో ఇలా బ్యాట్కి పని చెప్పాడు. ఒక 6, 2 4 బౌండరీలు దాటించేశాడు. అంతే, చెన్నై కేల్కతం, ముంబై దుకాణం బంద్. చివరి నిమిషంలో ముంబై టార్గెట్ స్కోర్ని దాటేసి చెన్నైని గట్టెక్కించేశాడు ఆల్రౌండర్ ధోని. ఆఖరి నిమిషంలో ముంబైకి ముచ్చెమటలు పట్టించి చెన్నైకి విజయాన్ని చేరువ చేసిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్ చూసిన ధోని ఫ్యాన్స్ ఎన్ని కొట్టామన్నది కాదు, ఎప్పుడు కొట్టామన్నదే ముఖ్యమని నిరూపించాడని పొగడేస్తున్నారు. స్వయంగా ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ శర్మే అన్నాడు, ధోని కామ్గా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందని, అనుకున్నట్టే సునామీలా ఎగిసిపడ్డాడని, అందుకే తమ చేతిలోంచి మ్యాచ్ జారిపోయిందని చెప్పాడు. నిజమే, ఆఖరి ఓవర్లో ఇంకో ప్లేయర్ అయితే తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవాడు, కానీ ధోని అనుభవజ్ఞుడు, ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసినవాడు. అది కూడా డెత్ ఓవర్లలో ఎలా ఫినిషింగ్ టచ్ ఇస్తే గేమ్ చేంజ్ అవుతుందో బాగా తెలుసు. కాబట్టే చెన్నైకి తిరుగులేని విజయాన్ని అందించాడు. అందుకే 40 ఏళ్ళు వచ్చిన క్రికెటింగ్ షాట్లలో ఎలాంటి తేడా లేదని నిరూపించుకున్నాడు. కొసమెరుపు ఏంటంటే, అంతటి ఉత్కంఠలోనూ దర్జాగా ఆడి గ్రీజు బయటకొస్తున్న ధోనికి కెప్టెన్ రవీంద్ర జడేజా అద్భుతంగా స్వాగతం పలికాడు. అతని ముందు శిరస్సు వంచి సలాం చేశాడు. అంతేకాదు, 40 ఏళ్ళు వచ్చాయి, బీసీసీఐ చెప్పకముందే మర్యాదగా రిటైర్ అయిపో అని సునీల్ గవాస్కర్ అన్న మాటలకి తన బ్యాటింగ్తోనే సమాధానం చెప్పాడు ధోని. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని ఈ గేమ్తో నిరూపించుకున్నాడు.